అనుకున్నంత అయ్యింది. కోచ్ పదవి నుండి అడ్డంగా వైదొలగేలా చేశారు కుంబ్లే. దీని వెనకాలన్నటువంటి శక్తులు ఎవరన్నది అందరికీ తెలిసిందే. కోహ్లీకి మొట్టమొదటి నుండి కోచ్ పదవిలో కుంబ్లే ఉండటం చాలా ఆనందం అనుకున్నాడు. ఓ పక్కన బౌలింగ్ విభాగంలో పేస్తో పాటుగా స్పిన్ని అద్భుతంగా తయారు చేసినటువంటి కుంబ్లే అంటే చాలా సంతోషంగా ఉండేది. కాకపోతే ఒక స్కూల్ మాస్టర్లా వెంటాడి మరి ప్రతి ఒక్కళ్ళు తన అధిపాదనల్లోనే ఉండాలని కోరుకుంటాడన్నది ఆటగాళ్లకి సంబంధించి కోహ్లీకి ఉన్నటువంటి అభిప్రాయం. ఆటగాళ్ళందరూ కోహ్లీ దగ్గర తమ బాధ చెప్పుకుంటే ఆ బాధని తన బాధగా ఫీల్ అయినటువంటి కోహ్లీ మొత్తం జట్టుకి సంబంధించినటువంటి సమస్య అంటూ యాజమాన్యానికి చెప్పాడు. కాకపోతే యాజమాన్యంలో ఉన్నటువంటి పెద్దల్లో కుంబ్లేకు ఉన్నటువంటి పలుకుబడి కారణంగా ఎంతకాలం పాటు సాగిపోయింది. కానీ తన జట్టు తన ఆధీనంలో తను చెప్పినట్టు నడుచుకుంటే మాత్రమే తనేదైనా చేయగలనని తేల్చి చెప్పడంతోనే తాజా పరిణామాలు చోటు చేసుకుంది. కోచ్ ఎంపికలో కీలకమైనటువంటి సచిన్ గంగూలీ లాంటి వాళ్ళు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కోచ్ పదవి నుండి కుంబ్లేని పక్కన పెట్టాల్సి వచ్చింది. వెస్టిండీస్ టూర్కు ఒక పక్కన అదే కుంబ్లేని కంటిన్యూ చేస్తామని చెప్తున్నటువంటి సమయంలో పాకిస్తాన్తో జరిగినటువంటి దారుణ పరాభవం తర్వాత భారత జట్టుకి మోరల్ బూస్ట్ ఇచ్చేందుకోసం కోహ్లీలో ఉన్నటువంటి అసహనాన్ని అసంతృప్తిని చల్లార్చేందుకోసం తీసుకున్నటువంటి తాజా చర్య కుంబ్లేని పక్కన పెట్టడం. అయితే విదేశీ ఆటగాళ్లతో ఇంతకంటే దారుణమైనటువంటి సమస్యనే ఫేస్ చేశాం గతంలో. గంగూలీ దానికి బాధితుడయ్యాడు. అదే సమయంలో పెద్ద పెద్ద స్టార్ క్రికెటర్లు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడటానికి నాటి విదేశీ కోచ్లే కారణమయ్యారు. ఫ్లెచర్ లాంటి వాళ్ళ ఇబ్బందుల్ని ఫేస్ చేసినటువంటి భారత జట్టులో ఇప్పుడున్నటువంటి సెలక్షన్ కమిటీ మరి కోచ్గా కుంబ్లేని పక్కన పెడితే ఇంకెవరిని తీసుకోవాలి? మళ్ళీ బయట ఆటగాళ్ళని తెస్తారా, లేదంటే మన ఆటగాళ్ళనే ముందుకుంచుతారా? మన ఆటగాళ్ళని ముందుకుంచితే వాళ్ళని అడ్డం పెట్టుకుని మళ్ళీ మళ్ళీ ఇలాంటి కంప్లైంట్స్ రావన్నటువంటి ఏదైనా గ్యారంటీ ఉంటుందా? ఇది ప్రస్తుతం అందరి ముందు ఉన్నటువంటి సందేహం. మొత్తం మీద కోచ్ పదవి నుండి కుంబ్లేని తొలగించిన తర్వాత అతని అసహనం, అతని ఆవేదన చూస్తుంటే ఎంత దారుణమైనటువంటి అవమానానికి గురయ్యాడన్నటువంటిది అర్థమవుతుంది. ఇది సబబో కాదో క్రికెట్ జట్టుకి ప్రస్తుత సెలక్షన్ కమిటీతో పాటుగా కోహ్లీతో పాటు మొత్తం జట్టులో ఉన్నటువంటి సభ్యులు కూడా ఆలోచించుకోవాల్సి ఉంది.